హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్పట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటరేట్ అన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలామందికి అసలు తెలియదు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ ఎగ్జామ్స్లో వస్తాయి, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇలాంటివి చాలామందికి తెలియదు. ఎందుకంటే జీకే అనేది ఒక సముద్రం లాంటిది. సో దాంట్లో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో అవి చాలామందికి తెలియదు. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని ఫాలో అవ్వండి. నేను ఇప్పటికే 150 జీకే ట్రిక్స్ చేశాను, 150 జీకే ట్రిక్స్ చేశాను ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి. ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. మీరు కనుక ఈ 150 జీకే ట్రిక్స్ చూడాలి అనుకుంటే, ఫ్రీగా చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ కనుక క్లిక్ చేస్తే మీరు ఏదైతే టాపిక్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ చూసుకోవచ్చు. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ప్లేస్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీరు నా వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్. మీరు ఎక్కడ ఇలాంటి జీకే ట్రిక్స్ చూసుండరు. ఈ ట్రిక్స్ కనుక చూస్తే మీకు 70% సిలబస్ కవర్ అవుతుంది. మీకు 60% నుండి 70% దాకా మార్క్స్ ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయబోతున్నాం. రైల్వే ఎగ్జామ్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆర్ఎల్పి, ఏఎల్పి, గ్రూప్ డి, ఇంకా ఆర్పిఎఫ్ అండ్ ఫ్యూచర్లో టీసీ, టికెట్ కలెక్టర్, ఎన్టీపీసీ, ఇలా చాలా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి రైల్వేకి సంబంధించి. ఇది చాలా చాలా మంచి శుభపరిణయం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ రైల్వేకి సంబంధించి, ఓన్లీ రైల్వేస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైల్వేస్కి సంబంధించి. నేను ఇప్పుడు చెప్పబోయే వీడియోస్లో మీరు చూస్తే కనుక మీకు 2 నుంచి 3 మార్క్స్ ఈజీగా కవర్ అవుతాయి. సో ఈ వీడియోస్ని మిస్ అవ్వకండి. నేను టోటల్ 3 పార్ట్స్ చేస్తున్నాను ఈ రైల్వేస్ సంబంధించి. ఇది పార్ట్1. ఓకేనా? ఇది పార్ట్1. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి రైల్వే అనేది 1853లో ఫస్ట్ రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, 1853లో 16th ఏప్రిల్ రోజు అది బాంబే నుండి థానే వరకు. ఓకేనా? ద ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు అని అంటే, 16th ఏప్రిల్ 1853లో ముంబై నుండి థానే వరకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు అంటే, 15 ఆగస్ట్ 1854. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే, హౌరా నుండి హూగ్లీ వరకు. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కడి నుండి అంటే, బాంబే విక్టోరియా టెర్మినస్ నుండి కుర్లా వరకు. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే, 1925 3rd ఫిబ్రవరి రోజు ప్రారంభించారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎక్కడి నుండి అంటే, బాంబే టెర్మినస్ నుంచి కుర్లా వరకు. నెక్స్ట్, ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఏంటి అంటే, ఏ రోజు స్టార్ట్ అయిందంటే, 1 మార్చ్ 1969 రోజు స్టార్ట్ అయింది. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే, హౌరా నుండి న్యూఢిల్లీ వరకు. నెక్స్ట్ వన్, ఫస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏ రోజు స్టార్ట్ అయిందంటే, 1988లో న్యూఢిల్లీ నుండి ఝాన్సీ వరకు. నెక్స్ట్, ఫస్ట్ గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి అంటే, సహర్సా నుండి అమృత్సర్ వరకు. ఇది 4th అక్టోబర్ 2006లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఫస్ట్ డురాంటో ఎక్స్ప్రెస్ అనేది సిల్దా నుండి న్యూఢిల్లీ వరకు. ఇది 19 సెప్టెంబర్ 2009 నాడు స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఫస్ట్ రాజరాణి ఎక్స్ప్రెస్ రాజ్యరాణి
ఫస్ట్ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ అనేది మైసూర్ నుండి బెంగళూరు వరకు, ఫస్ట్ మైసూర్ నుండి బెంగళూరు వరకు ఇది 1 జూలై 2011లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ హంసఫార్ ఎక్స్ప్రెస్, ఫస్ట్ హంసఫార్ ఎక్స్ప్రెస్ అనేది గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్ వరకు, గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్ వరకు ఇది 16 డిసెంబర్ 2016లో స్టార్ట్ అయింది. 16 డిసెంబర్ 2016లో. నెక్స్ట్ ఫస్ట్ ఆంటియోద్య ఎక్స్ప్రెస్, ఫస్ట్ ఆంటియోద్య ఎక్స్ప్రెస్ ఇది ఎర్నాకులం నుండి హౌరా వరకు, ఇది ఎర్నాకులం నుండి హౌరా వరకు 27 ఫిబ్రవరి 2017లో స్టార్ట్ అయింది. 27 ఫిబ్రవరి 2017లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ తేజస్ ఎక్స్ప్రెస్, ఫస్ట్ తేజస్ ఎక్స్ప్రెస్ అనేది ముంబై నుండి గోవా వరకు, ముంబై నుండి గోవా వరకు ఇది 22 మే 2017లో స్టార్ట్ అయింది. 22 మే 2017లో స్టార్ట్ అయింది. ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ కోల్కతా 1984. మొట్టమొదటి అండర్ గ్రౌండ్ రైల్వే అనేది కోల్కతాలో ప్రారంభమైంది. ఇది 1984లో ప్రారంభమైంది. నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రైల్వేస్ 1986. అంటే మనం రిజర్వేషన్ చేసుకుంటాం కదా, అది కంప్యూటర్లో. ఇంతకుముందు రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకునేవారు, అయితే కంప్యూటర్లో రిజర్వేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1986 నుండి స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు 1 లేదా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రతి రైల్వే ఎగ్జామ్లో. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్1 మాత్రమే, ఇంకా నేను 2 పార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నాను రైల్వేకి సంబంధించి. సో ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, రేపు అప్లోడ్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కనుక ఇలాంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ నేను 150 జీకే ట్రిక్స్ చేశాను, అవి చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ.